కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుని చే చూపించి మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రాహ్మణ హత్యాది మహాపాపాలు చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వం చే భ్రష్టులకు వారును, ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వాణ్ణి కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తొలిగేవారిని పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడవేసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజ్మీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావీ వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమున ఎట్లు తీసుకుపోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకులరారా, మీరెంతో అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పేదను వినండి. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారాలు చేయువారును, తులసీవనను పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశములను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమునందు నారాయణ అని శ్రీహరి అని గాని, శివ అని గాని, శివుణ్ణి గాని స్మరణించిన వారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజమిళుని ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించి చనిపోయిన కాన మేము వైకుంఠానికి తీసుకుపోవదురము అని పలికిరి. అజమిళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యం పొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందు ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను, నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠానికి ఎగిను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించును. అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షాన్ని పొందెదురు. ఇది ముమ్మాటికి నిజం. 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం సంపూర్ణ.